हाय फ्रेंड्स, वेलकम बैक टू हेवेली थिंग्स। ई रोज़ रेसिपी वच्चेसी ब्रेड क्रम्स हलवा अंडी। चाला ईजीगा चाला सिंपल गा चेसुकोवच्चुंडी। ब्रेड कॉर्नर्स नी पड़ायाल्सिन अवसरं लेदंडी। वाटिनी मिक्सीकी वेसेसुकोनी आ पौडर तोटी ई स्वीट चेस्तुन्नामु। ఈ వీడియోలో చూపిస్తున్న గ్లాస్ తోటి గ్లాసుడు పాలు వేసుకున్నానండి। ఈ పాలు బాయిల్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని 4 స్పూన్స్ వేసుకోవాలండి। పాలల్లో ఈ పౌడర్ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి। కలుపుకొని ఇంకా పాలు ఉన్నాయి అనుకుంటే ఇంకొక స్పూన్ వేసుకోవాలి। బ్రెడ్ పౌడర్ ఎంత పాలను పీల్చేసుకుంటుందండి, దగ్గరికి అయిపోతుంది। ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు బ్రెడ్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి। బ్రెడ్ పౌడర్ పాలు పూర్తిగా మిక్స్ అయిపోయినియండి। ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాం। 4 స్పూన్స్ వరకు షుగర్ పడుతుందండి। షుగర్ అంతా కరిగి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి। ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి। ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలండి। బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు వేసుకుందామండి। గిన్నెకి అంటుకోకుండా వచ్చేంత వరకు తిప్పుతనే ఉండాలండి గరిటె తోటి। స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాడిపోకుండా ఇలా తిప్పుతా ఉండాలండి। ఇలా ఎక్కువ సేపు ఫ్రై చేయడం వల్ల మనం బర్ఫీ లాగా పీసెస్ కింద కట్ చేయడానికి వస్తుందండి। ఇంకొక స్పూన్ నెయ్యి వేసి కలుపుకుందామండి। ప్లేట్ కి నెయ్యి రాసి ఆ స్వీట్ ని తీసుకొచ్చి ప్లేట్ లో వేసేద్దామండి। స్పూన్ కి నెయ్యి రాసుకొని ఈ స్వీట్ ని నీట్ గా సెట్ చేసుకోవాలి। కొద్దిగా చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలండి। మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్ కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు। కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పుతో డెకరేట్ చేసుకోవాలండి। బ్రెడ్ క్రమ్స్ తోటి స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి। చాలా చాలా టేస్ట్ గా ఉంటది, తప్పకుండా అందరూ ట్రై చేయండి। మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి।